ఏంటమ్మా ఏమైనా అయ్యుంటే? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్స్ ఓకే. అయ్యో నాకు మా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ప్రాసెస్ చేస్తానండి. ఐ ఇన్సిస్ట్, ప్లీజ్ కమ్. మనకి ఎప్పుడు ఇంతే ఇష్టమైనవన్నీ ఇలాగే పోతుంటాయి. మన లక్ ఇంతలేండి. రామ్మా కమ్. థ్యాంక్ యూ కావ్య. అబ్బా 115 సార్లు చెప్పారు ఇప్పటికి. సర్లే కానీ ఉండేది ఇక్కడ హాస్టల్ ఫ్యామిలీ. నేను 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 విన్నాస్ ఫ్యామిలీ. ఉద్యోగం కాల్ సెంటర్. జాబ్ చేసేదాన్ని ఈ మధ్య పోయింది. ఓ ఏమైంది? బీసీఎస్ లో జీతాలు బాగుంటాయి కదా? జీతాలు బాగుంటాయి, బాస్లే బాగుండదు. నైట్ జాబ్ చేసే లేడీస్ అంటే క్యారెక్టర్ లో అనుకున్నాడేమో యదవ. చేపట్టుకున్నాడు నాకి గోబు మీద కొట్టాను. తర్వాత వాడిని కొట్టాక వాడిన కెరీర్ మీద కొట్టారు. దెబ్బకి మనం కేర ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. వచ్చిన దగ్గర నుంచి 116 సార్లు థ్యాంక్స్ విన్నాను. గాయం చిన్నదే, నథింగ్ టు వరీ. రాజ్ ఐల్ బి రైట్ బ్యాక్. యా తన ఆయన క్రేజీ పూజ అడిగితే తప్పేంటి రాజ్? ఐ రియల్ లైక్ హర్. ఏదో జాబ్ లేదని చెప్తే ఇలాంటి ఆఫర్ ఇస్తావా? తను హర్ట్ అయితే కొంచెం ఉంటే బాబుజీని మింగేసేవాడండి. పూజ వై యూ సో కేర్లెస్? ఎన్నిసార్లు చెప్పాను ఆ రింగ్ పెట్టుకోవడం మానేమని. థ్యాంక్ యూ కావ్య. ఇట్స్ ఆల్ రైట్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వేరే జాబ్ వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా. ఇలాగే హ్యాపీగా బాబుతో ఆడుకో. ఇలాగే ఒక జాబ్ అనుకోవద్దు. కానీ ఇది పేడ్. పూజ నేను చెప్తూనే ఉన్నానా? సారీ కావ్య, ఇది నేను హర్ట్ యూ. నీకు ఇష్టం లేకపోతే ఐ లైక్ ఇట్. నాకు నచ్చింది, బట్ ఎక్కువ ఎక్సైట్ అయితే ఎక్కడ మిస్ అయిపోతాను అని మేము సన్నకి కదా. సండే వచ్చేసరికి మ్యాథ్స్ మర్చిపోతాం. ఏ గేమ్స్ ఎలా ఆడాలో మాత్రం మర్చిపోవే. మ్యాథ్స్ గేమ్స్ లో ఉండవు కదా. సరే సరే రాయ్. అమూల్య. హాయ్ కావ్య, గుడ్ టు సీ యూ. హాయ్ అమ్మ. హాయ్ ఆంటీ. నో ఆంటీ, డియర్ ఫ్రెండ్. కాల్ మీ కావ్య. ఓకే ఓకే. చూడు నీకు ఏం తెచ్చానో. చూ వాట్ బడీ. హాయ్. యూ లైక్ ఇట్? అయితే ఇంకా పట్టలేదు. స్నూపీ చనిపోయిన దగ్గర నుంచి అమ్ము చాలా డల్ గా ఉంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ షేరింగ్. మీ రూమ్ చూపించారా? ఇది యాక్చువల్ గా గెస్ట్ రూమ్. ఇవాళ నుంచి నీదే. ఇదే నీ రూమ్. నీకు నచ్చిందా? చాలా. ఇదిగో మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు దొరగారు. ఇది బేబీ మానిటర్. ఒకటి బాబు దగ్గర ఉంటుంది, ఇంకోటేమో మన దగ్గర ఉంటుంది. బాబు ఏడవగానే వెంటనే వెళ్ళిపోవచ్చు. హలో ఆకలిస్తుందా నానా? వాట్ ఐ గాట్ ఫర్ యూ గాయ్? వావ్ సో నైస్. ఇక్కడ అక్కడ పెట్ట. బాగుందా?
నాన్న, యూ లవ్ దిస్ మ్యూజిక్ రా. అల్లర్లు, గొడవలు, స్వీట్ మెమరీస్. ఇది ఎప్పుడు తీసుకున్నా సార్? ఇంటర్ కాలేజ్ సింగింగ్ కాంపిటీషన్. నువ్వు పాటలు కూడా పాడతావా? ఒక పాట పాడవా, ఒక పాట. నా వల్ల పూజ, ఒక పాట. You look great. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వే నా లైఫ్ పార్ట్నర్. ఆ ఛాన్స్ నీకే లేపో. అయ్యో, మళ్ళీ ఈయనేనా? ఆబ్వియస్లీయా. ఈ క్రెడిట్ అంతా నుండే. Then Kavya, I think I should thank. Thanks, sir. అప్పుడే కాదు రాజ్ గారు, గెట్ రెడీ, నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ పంచాయతీ ఈయన గారు ఎంత అలవాటుతో చచ్చిపోతున్నాను. అసలు అర్ధరాత్రి సడన్గా లేచి నైట్ వాకింగ్ అంట. ఎక్కడ పడితే అక్కడ సాక్సులు పడేయటం. బాత్రూమ్ లోకి ల్యాప్టాప్ తీసుకెళ్తాడు. మహాన్ బాబు అసలు డ్రెస్సెస్. ఆ హెయిర్ స్టైల్ చూడు. వాడు వాడి చెత్త గ్యాంగ్ నాస్తిగా చెప్తాడు. టార్చర్ పెడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కావ్య అమ్మతో చెప్పాల్సింది. చెప్పా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమంది. ఆ ఫోన్ కాల్ వాడితేనా? నెక్స్ట్ వీక్ పిక్నిక్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ఐరియస్ ఫీజు కూడా మేమే కట్టాలంట. కట్టకపోతే జడ కత్తిరిస్తారంట. డోంట్ వరీ, మనమే వాళ్ళ తోకలకు వచ్చేద్దాం. ఎవరైనా మనల్ని ఏడిపిస్తే మనం ఏడుస్తూ కూర్చోకూడదు. అంతకంటే ఎక్కువగా మనమే వాళ్ళని ఏడిపించాలి. టిట్ ఫర్ టాట్. నీకు తెలియదు కావ్య, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అయితే మనం మ్యాడ్ బాయ్స్. అమ్మకు తెలిస్తే నాకు అమ్మ కన్నా అమ్మే ఇష్టం. రాజ్, యూ వర్కింగ్ టూ హార్డ్. ఈ రోజు అయినా త్వరగా నిద్రపోవచ్చు కదా? నో వే, డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేయాలి. వీడు ఈ మధ్యన పాలు సరిగ్గా తాగట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? బలమైనా తగ్గాడా? లేదు. మరింకే వాడే తాగుతాడులే. నీలా డైటింగ్ చేయట్లేదు కదా. డోంట్ వరీ. సైంటిస్ట్ ని సలహా అడిగాను చూడు, నన్ను అనాలి.